కళామ తల్లి ఒడిలో ఎందరో కళాకారులు పొరు పోసుకున్నారు. వారిలో మిమిక్రీ చక్రవర్తి నేరెళ్ల వేణుమాధవ్ గారు తెలుగువారికే కాదు యావత్ భారతదేశానికే వన్నె తెచ్చిన కళామ తల్లి ముద్దుబిడ్డ నేరెళ్ల వేణుమాధవ్ గారు. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు. వీరికి ధ్వన్యానుకరణ సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. వరంగల్ పట్టణంలోని మట్టివాడలో శ్రీహరి శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబర్ 28న జన్మించారు. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త, 6 భాషల్లో పండితుడు. వేణుమాధవ్ ఈయనకు 12వ సంతానం. సాహిత్యంలో మంచి అభినవేశం ఉండడం వల్ల ఆ కాలంలో వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. అట్లా వీరింట్లో బస చేసిన వారిలో చెల్లపిల్ల వెంకట శాస్త్రి, వావిలి కొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, ఎర్రమిల్ల జగ్గన్న శాస్త్రి వంటి ఉద్దండులు ఉన్నారు. వీరితో జరిగిన సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. తన 8వ ఏట లక్ష్మయ్య పంతులు గారి వద్ద అక్షరాభ్యాసం చేసి రాఘవయ్య మాస్టర్ గారి వద్ద కొంతకాలంగా ప్రైవేటుగా చదివి గవర్నమెంట్ స్కూల్లో 3వ తరగతిలో చేరి బోల్తా ఉపాయిదా చదవడం ప్రారంభించారు. సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ కాలంలో వచ్చిన చిత్తూరు నాగయ్య గారి గృహలక్ష్మి వందే మాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలను చూసి నాగయ్య గారి మీద అభిమానం పెంచుకున్నారు. నాగయ్య కూడా ధ్వన్యనూకరణ చేయగలవారు కావడంతో ఆయన అభిమానంతో కేవలం స్వయం పరిశీలనతోనే ఆ రంగంలో ప్రవేశించాడు. ఇవే కాకుండా వేమూరి గగ్గయ్య, మాధవ పెద్ది వెంకట్రామయ్య గారులు నటించిన సినిమాలు చూసి ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. అలా మొదలైంది వారి మిమిక్రీ ప్రస్థానం. చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్న అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవ పెద్ది వెంకట్రామయ్య తదితరులు సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 1953 ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది.
విశ్వనాథ సత్యనారాయణ, సినారే మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ, జేఎన్టీయు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. చిత్తూరు నాగయ్య గారి సినిమాలన్నీ చూసి ఆయన అనుకరించడం మొదలుపెట్టాను. ఆయన బాగా నన్ను ఆవహించినట్టుగా అనిపించేది. మంచి పాటలు పాడేవారు ఆయన, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, సింగరు, ప్రొడ్యూసర్, యాక్టర్. అందువల్ల ఆయన ఇమిటేట్ చేయడం జరిగింది. ఆయనంటే ప్రత్యేకమైన ఇష్టం. ఎందుచేతనంటే మేమందరం ఆర్టిస్టులమే, కానీ ఆయన ప్రత్యేకమైన ఆర్టిస్ట్. ఆయనతో నాకు చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకమైన విద్య ఎవరికీ రానిది, రేర్గా కనిపించేది, వినిపించేది, చూపించేది ఒక ప్రత్యేకమైన విద్య అయింది. అంత మునుపు నేను ఎప్పుడు చూడలేదు. ప్రపంచం అంతా తిరిగాను కానీ ఎక్కడా నేను చూడలేదు. మన దేశంలో, భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఆయన పుట్టడం నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుచేతనంటే ఆయన ఆయన గురించి పొగడడానికి కాదు. మామూలుగా మేమందరం నాటకాల్లో ఆడి, సినిమాల్లో చేసి ఏదో ఆర్టిస్టులుగా వెలుగొందుతున్నాం. అలా కాకుండా ఒక ప్రత్యేకమైన దృక్పథంతో ఏర్పరచుకున్న ఒక విద్య. ఇప్పుడు ఆ విద్య ఆయనతోనే ప్రారంభమైంది. ఇప్పుడు అనేక మంది శిష్యులతో, అనేక మంది బ్రతుకుతున్నారు ఆ పేరుతో. అది అంత సామాన్యమైన విద్య కాదు. వాళ్ళని వెళ్ళిన అందరూ మిమిక్రీ చేస్తారు కొంతమంది. అలా కాకుండా ఆయన కొన్ని డిస్ప్లేస్ అద్భుతమైనవి. ఇండియన్ అంబాసిడర్ ఇన్ యుఎన్ఓ మీనన్ గారి లెక్చర్ కానీ, లేక నెహ్రూ గారి నడక కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి డిక్షన్ కానీ, పృథ్వీరాజ్ కపూర్ వాయిస్ కానీ, నాగయ్య గారి రెండరింగ్ కానీ, పద్యం కానీ, మాటలు కానీ, అలాగే భానుమతి గారి వాచకం కానీ, ఇలా ఎన్నేమిటి, ఎన్నో అనేక మందిని అనేక మందిని నటించడంతో పాటు ఆయన డిక్షన్, ఇంటనేషన్, ఇంటర్ప్రిటేషన్, వాకింగ్, ఇవన్నీ ఒక పక్కన పెట్టి టెన్ కమాండ్మెంట్స్ ఎన్నోసార్లు విన్నాను నేను. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌర సన్మానం జరిగాయి. ఏవీవి హై స్కూల్లో చదువుతున్నప్పుడు హరిరాధకృష్ణమూర్తి గారి శిష్యరికంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి ప్రహసనాల్లో నటించడం ద్వారా తన రంగస్థల జీవితానికి శ్రీకారం చుట్టారు. కొన్ని పురస్కారాలు కూడా లభించాయి. హాస్య నాటకాలంటే ముందుండేవాడు. మిగతా గురువులు కందాలై శేషాచార్యులు గారు, ఎద్దనపూడి కోదండ రామశాస్త్రి గారు వీరి అభివృద్ధికి తోడ్పడ్డారు. 1950లో మెట్రికులేషన్, 1952లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్తో సహా వినిపిస్తే రామనర్సు గారు పరమానంద భరితులై,
యూ విల్ బికమ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ది వరల్డ్ అని ఇక నుండి నీకే అవసరం వచ్చినా నువ్వెవరిని అడగకు. నా పెద్ద కుమారుడు విఠలైతే నీవు నా రెండవ కుమారుడు అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే వీరిని విశ్వవిఖ్యాత ధనన్యుకరణ సామ్రాట్గా ఎదిగేలా చేశాయి. కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గాంధీ గారు పట్టాభి సీతారామయ్య గారిని నిలబెట్టారు. సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారికి ఆపోజిట్గా నిలబడ్డారు. గాంధీ గారు అన్నాడు, నా ఓటమి పట్టాభి ఓటమి అన్నాడు. సుభాష్ ఏమన్నాడు తెలుసా అండి? మయ్యే నహి చాతా కె మహాత్మాజీకి హార్ హో, మేరీ జీత్ మహాత్మాజీకి జీత్ హై, మై కంట్రీమన్ ఇన్ ఎస్టేషా. You know that I am always an optimist. Nevertheless, I must say that the response may exceed and may form this expectation. Only in the blood of freedom-loving Indians will begin to flow. Will India attain her freedom? Inkilab, Zindabad, Azad, Zindabad. Gandhi gar. Hindu Musliman latte, lanne se kun bete, pehne se himsa hota hai, shani hona chahiye, to nile aakash ke niche sota hai, shush, kaun chura sakta hai, to piche dharma kshetra, kuru kshetra. ఈ విధంగా ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్. Think yourself of any crime, unreconciled as that to heaven and grace, solicit for straight. Ellos, my lord, what may you mean by that? Well, do it under a log by. I would not kill thy unprepared spirit. No heaven fault, and I would not kill thy soul. Talk you of killing? Yeah, I do. Then heaven have mercy on me. I say amen. You seen when we say what santoshinchi, theater and the zoomichi, car the pitchy pumpichi. సంతోషం కొరబడుతుంది. సంతోషింపజేయగలిగిన వాడు ఒక మిమిక్రీ ఆర్టిస్టే. అనేక కళల సమ్మేళనం కాబట్టి ప్రజల్లో ఒక విధం ఆ 2 గంటల సేపు ప్రపంచాన్ని మరింపజేయడమే మిమిక్రీ ఆర్టిస్ట్ యొక్క ధ్యేయం. ఆ 2 గంటలు వాడు ప్రపంచాన్ని మర్చిపోయి ఆనందంగా ఉంటాడు. ఆనందం బ్రహ్మ. 1953లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ప్రవేశించి ధర్మసాగరం హన్మకొండలోని ప్రాక్టీసింగ్ స్కూల్, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ శంభునిపేట పాఠశాలలో పనిచేశారు. అనంతర కాలంలో ప్రైవేటుగా బీఏ బీకాం పాస్ అయ్యారు. తొలి ప్రదర్శన 1947లో ఇచ్చారు. చెప్పుకోదగిన మలి ప్రదర్శన 1953లో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్లో బలరాజ సహని గారి అధ్యక్షతన గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు, స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు గారుల సమక్షంలో ఇచ్చారు. కుమార్తె శోభావతి గారితో వీరి వివాహం 1957 ఫిబ్రవరి 3న జరిగింది. దీనికి సంధానకర్తగా వ్యవహరించిన వారు స్థానం నరసింహారావు గారు. వీరికి 2 అబ్బాయిలు, శ్రీనాథ్, రాధాకృష్ణ. 2 అమ్మాయిలు, లక్ష్మీ తులసి, వాసంతి.
వేణుమాధవ్ సినిమా, సాహిత్యం, కళలు లాంటి పలు రంగాల ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఈయన ప్రదర్శనలు పలువురు రాజకీయ ప్రముఖుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు లాంటి ఎంతోమంది ఉన్నారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం 1977 కళా ప్రపూర్ణ, జేఎన్టీయూసి 1987 కాకతీయ విశ్వవిద్యాలయం, 1992 గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. టెన్ కమాండ్మెంట్స్ వల్ల నాకు ప్రపంచం అంతా పేరు వచ్చింది. దాంట్లో 6 సీన్స్ చేశాను నేను. స్ట్రికెన్ అవే దెం ఫ్రమ్ ఆల్ మోన్యుమెంట్స్ ఆఫ్ ఈజిప్ట్. ట్రస్ట్ నో వుమన్, ఐ హావ్ నో ఫ్రెండ్, ఐ షల్ నాట్ సీ హర్ ఫేస్ అగైన్. There is a man among the sheep. There is a man among the sheep. Here do you find peace, Moses? Oh, God, say my boy. Before you strike, show me Moses' blood and then kill me. History will remember me. Whom am I? Remember trespass. Dead to the God. Dead to the soldier. Dead to the God. Dead to the soldier. Staga! Die faster! Shh! Here is the sea. Where can we go? Where into the sea? వీరికి తిరుపతి పట్టణంలో గజారోహణం, పౌర సన్మానము జరిగాయి. వీరి బిరుదులు ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చూపే రుస్తం, చూపే రుస్తం, ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళా సరస్వతి, స్వర్గే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ. ఆయన ఇమిటేట్ చేయమంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా సంతోషించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పాను, ఫ్రెండ్స్, వెన్ ఐ హెర్డ్ ది స్పీచ్ ఆఫ్ గాంధీజీ ఐ థాట్ దట్ ఐ వాజ్ ప్యూరిఫైడ్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ కమ్, ఓన్లీ సర్టెన్ పీపుల్ విల్ కమ్. ఆల్ దీస్ ఆర్టిస్ట్ ఆర్ ప్రెసెంట్ హియర్, సో థౌజండ్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ అసెంబ్ల్డ్ హియర్. హమ్ గాలీ కా జవాబ్ గాలీ సే దేంగే, హమ్ గోలీ కా జవాబ్ గోలీ సే దేంగే. అయ్యూబ్ ఖాన్ ఏ సమజ్తా హై కి మే ఖుద్ మే ఛోటా హూ మగర్ బుద్ధి మే కుచ్ కమ్ నహీ హూ. జై హింద్ అందర్ నవేర్. తెలుగు విశ్వవిద్యాలయంలో 10 ఏళ్ల నుంచి కోర్సు నడుస్తున్నది. వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో 3 ఏళ్ల నుంచి నడుస్తున్నది. మిగతా యూనివర్సిటీ వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా అది ప్రాసెస్లో ఉంది. యూనివర్సిటీ నుంచి డిప్లొమా కోర్సు తీసుకున్న వాళ్ళు రేడియోలో, సినిమాలో, టీవీలో ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో ప్రతి షోలో మిమిక్రీ లేనిది. అసలు షో లేదు. మొఘల్ ఆజం నుంచి ఒక సీన్ చెప్పుకున్నాడు పృథ్వీరాజ్ దిలీప్ కుమార్. తఖ్లియా తమీల్ హో అనార్ కలీ ఖైద్ కీ గయి మే దేఖ్తా రహా. తుమ్ కర్ భీ క్యా సక్తే హో. ఏక్ అజీమ్ శాన్ షహన్షాహ్ కే సామ్నే మే కర్ భీ క్యా సక్తా హూం. ఇస్ ముఖద్దస్ ఇన్సాఫ్ తఖ్త తరాజూ కీ ఖస్మ్. అక్బర్ కే సామ్నే జో ఏక్ బార్ మాంగోగే అదా కియా జాయేగా. आज मुझे मालूम हुआ कि शहनशाह के दिल में भी मोहब्बत है. नेरेला वेणुमाधव कल्चरल ट्रस्ट नु स्थापించి ప్రతి ఏటా తన పుట్టిన రోజైన డిసెంబర్ 28న ప్రముఖ కళాకారులను 10,000 రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు. వీరి పేరిట హనుమకొండ పట్టణంలో నిర్మింపబడ్డ డాక్టర్ నేరేళ్ళ వేణుమాధవ్ గారి కళా ప్రాంగణం సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగపడుతున్నది. తన ప్రదర్శనలతో క్రమంగా ప్రసిద్ధుడయ్యాడు. ముఖ్యంగా ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో ఇతనికి పెట్టినది పేరు. ఉంగళికి తెరియం, తంగళికి తెరియం, ఎల్లోరుకుం తెరియమే అన్నాను. కెన్ ఇమిటేట్ ది వాయిస్ ఆఫ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అన్నాడు. వై నాట్ యు హియర్ అని. శ్రీరంగ మంగళ నిధి కారుణానివాసం. ఒక అమ్మాయి పాడుతోంది, అమ్మాయి లాగా పాడాలంటే ఏదో ప్లేబ్యాక్ సింగర్ లాగా పాడవలసిన అవసరం లేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ ఇమాజినేషన్ ఉండాలి, మరి ఇంప్రొవైజేషన్ ఉండాలి. ఒక అమ్మాయి లాగా పాడాలి. ఎక్కడి వాళ్ళెక్కడ వెళ్ళిపోయారు. ఒకటి మాత్రం కూర్చున్నాడు. నాయన నువ్వు ఎందుకు కూర్చున్నావు? నీ ప్రోగ్రాం తర్వాత నా ప్రోగ్రాం ఉందమ్మా అన్నాడు. మిమిక్రీకి ఇంత గ్రంథాన్ని నేను చాలా సంక్షిప్తంగా గుళికలాగా మీకు అందివ్వగలిగాను. కొన్ని గంటలు రోజులు చెప్పొచ్చు.
మోడీ గారిని చూడాలని ఉండేది నాకు. సురేంద్ర గారని అన్మోల్ గడిలో హీరో నన్ను ఫోన్ చేసి పరిచయం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు రమ్మన్నారు. ఈ రోజు హాల్ దగ్గర బాంబేలో ఉంటారు ఆయన. వీళ్ళ కానీ మీరేనా వేణుమాధవ్ గారని హిందీలో అడిగారు. అవునన్నాను. ఇండస్ట్రీ మే సబ్నే సబ్కో నకల్ కియా మేర్ మేరే నకల్ కోయి నహీ కియా హై. నేనన్నాను విన్నాను ఊరుకున్నాను. మళ్ళీ అన్నాడు మళ్ళీ అన్నాడు. నేనన్నాను శివరామ్ మోడీ గారు కేటగిరీస్ ఆఫ్ వాయిసెస్ అని ఉంది. మిమిక్రీ ఆర్టిస్ట్ ముందు ఆరోహణం అంటే అవరోహణం తెలియాలి. అది తెలిస్తే ఎంతటి వాళ్ళ గొంతులైన రెడ్డి మధ్యలో ఉంటాయని చెప్పాను. ఈ రెడ్డి మధ్యన ఉంటారన్నాను. ఒక్కసారి నేను అదిరిపోయి ఏమిటన్నాడు వినండి అన్నాను. మిమ్మల్ని ఇమిడియేట్ చేయడం వల్ల కొంతమంది వాయిసెస్ వచ్చాయన్నాను. మిమ్మల్ని ఇమిడియేట్ చేయడం వల్ల జగ్గయ్య గారి వాయిస్ వచ్చిందన్నాను. కన్న కొడుకును కనకమాణిక్యమా అని కన్నుల్లో పెట్టుకుని వచ్చిన చోళవీరాంకురమని స్వర్ణడౌలికల్లో ముంచి ముద్దాడిన ఆనూరైన ఆయన ఆజ్ఞ విధించింది. అభరంజి కంకణాలకు బదులు అరదండాలతో నన్ను ఇక్కడ కీర్పించారు కాదు మహారాజా మీ ఆనందం. మిమ్మల్ని ఇమిడియేట్ చేయడం వల్ల పృథ్వీరాజ్ వాయిస్ వచ్చిందని తహ్లియా తమిళ్ హో మే కుసునా నహీ చాహతా ఆకా క్యా కన్నా చాహతే హో నహీ. మిమ్మల్ని ఇమిడియేట్ చేయడం వల్ల మాధవే సత్యం వాయిస్ వచ్చిందన్నాను. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు ఔరౌరి గారెలుల్ల వారి బూరెలుల్ల ಇವೆನ್ನ ನನಗೆ ಪಾಲು ವಿವಾಹ ಭೋಜನವಿದು ವಿಚಿತ್ರ ಭಕ್ಷ್ಯಗಳಿವು ಬಿಗರಿಗೆ ಔತಣವಿದು ದೊರಕೊಂಡಿ ತೆನೆಗೆ ಬಂಧು. ಘಂಟಸಾಲ ಗಾರ ವಾಯ್ಸ್ ವಚ್ಚಿಂದ ನಮ್ಮ ಮಿಮಿಟೇಟ್ ಜೇಯಡಂ ವಲ್ಲ ವೇಣಮಾಧವ್ ಗಾರ್.